హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు అఫీషియల్ కలెక్షన్స్ అప్డేట్. అఫీషియల్ అని ఎందుకు అంటున్నానంటే గాయస్ చూడండి, ప్రతి ఒక్క కలెక్షన్స్ అనేది ఒక రోజు డిలే అవుతుంది అనమాట. అంటే నిన్న వచ్చిన బడ్జెట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా దగ్గర వచ్చే కలెక్షన్స్ అనేది టైం పడుతుంది. ఎందుకంటే జెన్యున్గా అది మీకు అందించాలనేదే నా యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ కలెక్షన్స్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా టైం అనేది వాళ్ళంతా కూడా ఫైనల్ చేయాలి కదా, సో వచ్చిన కలెక్షన్స్ అంతా కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత నేను మీకు ఈ యొక్క అప్డేట్స్ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ కలెక్షన్స్తో పాటు ప్రతి ఒక్క టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 అయితే రాబోతుంది, దానిపై ఒక క్లారిటీ, ఒక జెన్యున్ రివ్యూస్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. మీకు డెఫినెట్గా నచ్చుతుంది గాయస్, పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ కూడా ఇంకా అసుగేయకుండా నేను వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాను. అయితే రెండు సినిమాల కోసం అయితే ఇక వీడియోలో అయితే నేను మాట్లాడడం జరుగుతుంది. ముందుగా సీతారామం, అలాగే లైగర్ సినిమా. లైగర్ సినిమా ఎటువంటి టాక్ని సంపాదించుకుందో మనకు తెలుసు. ఆ యొక్క టాక్ సంపాదించుకున్నప్పటికీ కూడా కలెక్షన్స్ మరి ఏ విధంగా ఉందనేది కూడా చూడాలి కదా. సో కలెక్షన్స్ కోసం కూడా నేను డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే, సినిమా కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్ల దాకా వెళ్ళి చూస్తారు అని తెలుగు ఆడియన్స్ మరొకసారి అయితే ప్రూవ్ చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనకి హీరో ఎంత పెద్ద హీరో అవునే, డైరెక్టర్ ఎంత పెద్దవారైనా అవునే, హీరోయిన్ ఎవరున్నా కూడా సినిమాలో క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నా ఏది ఉన్నా కదా, ఇక్కడ కంటెంట్ లేకపోతే, సినిమాలో స్టోరీ గనక లేకపోతే థియేటర్స్ దాకా వెళ్ళి జనాలు చూడరు అని ప్రతి ఒక్క దర్శకుడు గుర్తుపెట్టుకోవాలి. దర్శకుడికి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా దర్శకులు ప్రతి ఒక్కరు కూడా కంటెంట్స్ని జనాల్లోకి తీసుకువెళ్దామని చూస్తున్నారు. బట్ ఆ కంటెంట్స్ని ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎవరిని కించపరిచి అయితే నేను చెప్పడం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఆశామాష డైరెక్టర్ కాదు, పూరి జగన్నాథ్ గారు, అలాగే హీరో కూడా విజయ్ దేవరగొండ గారు. ఎటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ మరియు హీరో అనేది మనందరికీ తెలిసిందే. నేను ఏంటంటే, ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, మిగతా వరకు నాలెడ్జ్ ఉండి సినిమా చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా కంటెంట్ బాగుండాలి. సినిమా కంటెంట్ బాగుంటే థియేటర్స్ ఎంత దూరం ఉన్నా కూడా వెళ్ళి చూస్తారు, అది నేను చెప్పిన పాయింట్. సో నేనైతే ఈ యొక్క వీడియోలో రెండు సినిమాల కోసం అయితే కవర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి సీతారామం కలెక్షన్స్, అలాగే లైగర్ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్తో పాటు లాస్ట్లో ఇంకా ఎంత ఈ యొక్క సినిమా లాస్ అవుతుందనే డీటెయిల్గా అయితే నేను చెప్తాను. అండ్ ఎంత రాబట్టే హిట్టాక్ రావాలంటే ఇంకా ఆశమశే కాదు, హిట్టాక్ వస్తేనే ఆ కలెక్షన్స్ వస్తుంది. బట్ హిట్టాక్ అనేది కోల్పోయింది కాబట్టి ఎంత లాస్ అవుతుంది ఈ సినిమాపై అనేది నేను లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో గైస్, వెల్, అయితే ఇప్పుడు అసలు విషయాల్లోకి వెళ్దాం. ఇంతవరకు సీతారామం, నిన్న మనకి వినాయక చవితి పండుగ అయితే జరిగింది కాబట్టి మరి వినాయక చవితి పండుగ తర్వాత ఈ యొక్క సినిమాల నుంచి ఎటువంటి కలెక్షన్స్ అయితే రాబట్టింది అనేది మనం గమనిద్దాం. ముందుగా సీతారామం సినిమా మనం చూసుకున్నట్లయితే నైజంలో వచ్చేసి 9.48 కోట్లు అయితే కలెక్ట్ చేసింది, సీడెడ్లో 1.86 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.47 కోట్లు, ఈస్ట్లో వచ్చేసి 1.86 కోట్లు, వెస్ట్లో వచ్చేసి 1.92 కోట్లు, గుంటూరులో వచ్చేసి 1.63 కోట్లు, కృష్ణాలో వచ్చేసి 1.72 కోట్లు, నెల్లూరులో వచ్చేసి 0.85 కోట్లు అయితే కలెక్ట్ చేసింది నెల్లూరులో. ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తంగా మనం గమనించినట్లయితే సీతారామం సినిమా చూసేసి 22.17 కోట్లు అయితే కలెక్ట్ చేసింది, రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2.73 కలెక్ట్ చేసింది, ఓవర్సీస్ వచ్చేసి 6.95 కోట్లు కలెక్ట్ చేసింది, మిగిలిన వర్షన్లో అయితే 7.92 కోట్లు కలెక్ట్ చేసింది. ఓకే, వరల్డ్ వైడ్గా టోటల్గా మనం ఎంత కలెక్ట్ చేసింది సీతారామం అని చూసుకున్నట్లయితే 39.78 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే సీతారామం సినిమా మంచి డీసెంట్ కలెక్షన్స్ అయితే రాబట్టిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా 16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే కనుక 17 కోట్లు షేర్ని అయితే రాబట్టాల్సి ఉంది. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం 27 రోజులు అయితే పూర్తయ్యేసరికి 39.78 కోట్ల షేర్ను అయితే రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందని చెప్పాలి. సో గాయస్, ఇదన్నమాట సీతారామం సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అఫీషియల్గా వచ్చిన కలెక్షన్స్. ఇక లైగర్ సినిమా మనం గమనించినట్లయితే ఏరియస్ వైజ్గా అండ్ వరల్డ్ వైడ్గా
నైజం వచ్చేసి 5.67 కోట్లు, సీడెడ్ వచ్చేసి 1.84 కోట్లు, ఉత్తరాంధ్ర 1.77 కోట్లు, ఈస్ట్ వచ్చేసి 0.88 కోట్లు, వెస్ట్ వచ్చేసి 0.56 కోట్లు, గుంటూరు వచ్చేసి 0.97, కృష్ణా వచ్చేసి 0.71 కోటి, నెల్లూరు వచ్చేసి 0.53 కోట్లు. ఏపీ మరియు తెలంగాణ టోటల్ గా చూసుకున్నట్లయితే 12.92 కోట్లు కలెక్ట్ చేసింది. తమిళనాడులో వచ్చేసి 0.31 కోటి, కేరళలో వచ్చేసి 0.28 కోట్లు, కర్ణాటక 0.95 కోట్లు, హిందీ 7.68 కోట్లు, ఓవర్సీస్ వచ్చేసి 3.38 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఈ సినిమా 25.52 కోట్లు కలెక్ట్ చేసింది లైగర్. ఇక ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 82.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగిందనమాట. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. చాలా చాలా దారుణం అండి. ఇది వినాయక చవితి తర్వాత వచ్చిన అప్డేట్ మీకు చెప్తున్నాను. ఇక మొదటి వారం పూర్తి అయ్యేసరికి ఈ మూవీ వచ్చేసి 25.52 కోట్లు షేర్ని అయితే కలెక్ట్ చేసింది. సో అక్కడ వరకు బాగుంది అనుకున్నా కూడా బ్రేక్ ఈవెన్కు మరో 59.48 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేయాలి. సో ఇదన్నమాట మ్యాటర్. తక్కువేం కాదు, 59 కోట్లు కలెక్ట్ చేయాలంటే ఇంకా ఆశామాషయం కాదు. చాలా చాలా టైం పడుతుంది, బట్ ఈ సినిమా ఇప్పటికే థియేటర్స్ నుంచి బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఏదేమైనా సరే ఇది నిజంగా దారుణమైన పరాజయమని చెప్పుకోవాలి. మరి ఈ అటుపక్క ఉన్నది మంచి మంచి స్టార్స్ అయినప్పటికీ కూడా, మంచి దర్శకుడు అయినప్పటికీ కూడా సినిమా అయితే విజయం సాధించలేకపోయింది. మరి ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. అలాగే ఇటువంటి జెన్యున్ అండ్ కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మరి ముఖ్యంగా మీ యొక్క లవింగ్ సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి. మరియు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మన అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ సపోర్ట్. బై బాయ్. థ్యాంక్ యూ. హాయ్ గాయస్. హలో గాయస్ మైక్ టెస్టింగ్ 1 2 3. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ గాయస్, చూడండి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఏంటంటే